కేప్టౌన్లోని న్యూజిలాండ్ వేదికగా భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇటీవల జరిగిన రెండో టెస్ట్ కేవలం ఐదు లోపే ముగిసిన విషయం తెలిసిందే మొత్తం నూట ఏడు ఓవర్లలోనే మ్యాచ్ ఫలితం వచ్చింది దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓవర్ల పరంగా చూస్తే అత్యంత త్వరగా ముగిసిన మ్యాచ్లుగా న్యూజిలాండ్ టెస్ట్ నిలిచింది రెండు మ్యాచ్ల సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది పిచ్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి బ్యాటింగ్ చేయడానికి న్యూజిలాండ్ పిచ్ అనుకూలంగా లేదని అది ప్రమాదకరంగా ఉందని పలువురు మాజీ ఆటగాళ్లు సైతం విమర్శించారు ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పిచ్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అసంతృప్తికర పిచ్ అనే రేటింగ్ ఇచ్చింది అంతేకాకుండా ఒక డిమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది ఐదేళ్ల కాలంలో ఆరు డీమెరిట్ పాయింట్లు వస్తే ఏడాది పాటు ఆ గ్రౌండ్ అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకుండా ఐసీసీ నిషేధం విధిస్తుంది న్యూజిలాండ్ పిచ్పై బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు చాలా కష్టమైంది మ్యాచ్ జరిగేంతసేపు బంతి చాలా వేగంగా కొన్నిసార్లు ప్రమాదకరంగా బౌన్స్ అయింది మ్యాచ్ జరిగిన నూట ఏడు ఓవర్ల పాటు ఇలాగే జరిగింది చాలా మంది బ్యాటర్లకు గ్లౌజెస్ కి బంతి తగిలింది విపరీతమైన బౌన్స్ వల్ల చాలా వికెట్లు పడ్డాయి అని ఐసీసీకి సమర్పించిన నివేదికలో భారత్ దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ రిఫరీ బ్రాడ్ పేర్కొన్నారు మ్యాచ్ అనంతరం పిచ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇన్ని రోజులు బౌన్సీ పిచ్లే గొప్పవని భారత్లోని స్పిన్ పిచ్లు మ్యాచ్లకు అనుకూలం కాదని పేర్కొనే దేశాల మాజీలకు ఐసీసీ రేటింగ్ చెంపపెట్టు లాంటిదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు